అందరికీ నమస్కారం. పెద్దలు, సీఎం సలహాదారులు, అగ్రికల్చర్కి సంబంధించి అంబటి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా అగ్రికల్చర్ అడ్వైజర్ గారు రాజశేఖర రెడ్డి గారు, మనతో పాటు తిరుగుతున్నటువంటి అధికారులు, కాల అధికారులకు, రైతులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా అనంతపురం జిల్లా అంటే మన ముఖ్యమంత్రి అవ్వగారు జిల్లా ఇది కాబట్టి ఈ జిల్లా మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది కాబట్టి అంబటి కృష్ణారెడ్డి అన్న గారిని నెలకోసారైనా జిల్లాకు పోయిరా అన్న ఆ జిల్లా పరిస్థితి వేరని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా ఆయన చెప్పిన ఈయన కూడా నిరంతరం అనంతపురం జిల్లా అంటేనే ఎవరు అనంతపురం జిల్లా కనిపించినా ఇమ్మీడియట్గా రైతులు ఎట్టున్నారు, అక్కడ వర్షాలు ఎట్టున్నాయి, పంటలు ఎట్టున్నాయని అడిగి తెలుసుకోవడమే కాకుండా ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు ఎప్పుడూ సీఎం గారి దృష్టికి ఆయన కనీసం 15 రోజులకోసారి కానీ నెలకోసారి కానీ సీఎం గారితో ఖచ్చితంగా రైతులకు సంబంధించిన మీటింగ్లు ఉంటాయి కాబట్టి ఆ మీటింగ్లు పోయినప్పుడు సీఎం గారితో ఈ విషయాన్ని బాగా నొక్కి ఒక్కనిచ్చి చెప్తాడు, సార్ ఈ విధంగా ఉంది ఇబ్బంది ఉంది సార్ అంటే ఒకవేళ సీఎం గారు ఏదైనా అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలకు వాళ్ళకి ఇచ్చి చూడండి అంటే అది కాదు సార్, వీళ్ళు లేట్ చేస్తారు, మీరు తక్షణం స్పందించాలి, మీరే సీరియస్గా తీసుకోవాలి దీనిపైన అని చెప్పి ఇమీడియట్లీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు కూడా పర్యటనలో హిందూపూర్ ఆ ప్రాంతం అంతా మేము అన్నతో పాటు తిరగడం జరిగింది, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాటర్ కానీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ వాటిపైన తక్షణం స్పందించి చెప్పిన కార్యక్రమాలు కూడా తక్షణం జరిగినట్టుండే. అదేవిధంగా ఇతర జిల్లాలు కూడా టెక్కలి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుండి విజయనగరం జిల్లా గజపతి నగరము అవన్నీ కూడా తిరగడం జరిగింది. ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు కూడా ఇంతవరకు ఇలాంటి రైతులకు సంబంధించినటువంటి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అడ్వైజర్ మాకు ఎప్పుడు కనపడలేదు. ఎంతోమంది సీఎం గారికి సలహాదారులు ఉన్నారు కానీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి మీరు చేస్తున్నటువంటి ఈ కృషికి నిజంగా అభినందనమని చాలామంది అన్నయ్యను సపరేట్గా పిలిచి వాళ్ళు సన్మానాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మన జిల్లాకు కూడా ప్రత్యేకంగా ప్రతిసారి ఈ సమస్య ఏదొచ్చినా కూడా ఈ జిల్లాలో మన్నటి వరకు వర్షాలు ఎక్కువ పడినాయి కాబట్టి ఇక్కడ చాలా రకాల పంటలు వేసింటారు కాబట్టి ఇక్కడ రైతులు చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బందులు తెలుసుకొని సీఎం గారి దృష్టికి తీసుకోవాలని వచ్చినందుకు ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.